దేవాలయం పేరు శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం. మల్లూరు గ్రామము, మంగపేట మండలము, వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లాకు 135 కిలోమీటర్ల దూరంలో మల్లూరు దేవాలయం ఉంది. దీని క్షేత్రం పేరు హేమాచల నృసింహస్వామి దేవస్థానం. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఇండోమెంట్ ఆధీనంలో ఉంది. ఈ దేవాలయం యొక్క వయసు 4796 సంవత్సరాలు. శాతవాహన శకం 2వ శతాబ్దం. దిలీపకర్ణి మహారాజు చేత, శాతవాహన శకపు రాజు దిలీపకర్ణి మహారాజు చేత ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. స్వామివారు ఇక్కడ సహజ శరీరమైన సౌందర్యం కలిగినటువంటి వారు. శరీరం అంత మెత్తగా ఉంటుంది, నాభిలోంచి చీం గారుతుంటుంది, ద్రవం లెక్క గారుతుంటుంది, పాదాల దగ్గర నుంచి కోనేటకు నీళ్ళు వస్తాయి, ఒంటి నిండా రోమాలు ఉంటాయి. స్వామివారి శరీరం మొత్తం బుడబుడలాడుతుంటుంది. స్వామివారి ఎత్తు 9 అడుగులు 2 అంగుళాలు. ఈ దేవాలయం యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ దేవాలయంలో మే నెల వైశాఖ పౌర్ణమి రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 20-30 లక్షల జనాభా స్వామివారి సందర్శనానికి వస్తారు ప్రతి సంవత్సరం. ఇక్కడ దేవాలయంలో అతి పురాతన నాటి ఆ యొక్క కుంటలు, చెరువులు, బావులు, ఇటుకబట్టులు, అగర్తలు, గురుజులు, సౌధాలు, సెలయేర్లు, వీటికన్నిటికీ చింతామణి అనే పేరు. ధారపడు చింతామణి అని చెప్పి ఒక ధారపడుతుంటుంది. రాణి రుద్రమదేవి చింతామణి అని నామకరణం చేసింది. ఇప్పటికీ అది చింతామణి చెప్పి ధారపడుతుంటుంది. కొన్ని లక్షల దేవాలయాలు 4 లక్షల దూరంలో ఉంటుంది. ఇప్పటికీ ఆ చింతామణి ఇప్పటికీ బీపీ ఉన్న, షుగర్ ఉన్న, హిస్టీరియా, ఫిడ్స్, అల్సర్, క్యాన్సర్, హార్ట్ అటాక్, షుగర్ వ్యాధులు, ఎలాంటి మహామహా వ్యాధులు ఉన్నా కానీ ఆ నీటి ద్వారా సర్వరోగ నివారణ అని చెప్పి ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క ఎలాంటి వ్యాధులు లేకుండా ఆ చింతామణి తీర్థం చేత చాలామందికి ఇప్పుడు తగ్గుతున్నాయి, వస్తున్నారు, పోతున్నారు. ఈ నీళ్లు ఇతర దేశాలకు కూడా టిన్నులలో, బాటిళ్ళలో పట్టుకెళ్తున్నారు. ఇప్పటికి కూడా చింతామణి అని చెప్పి ధారపడుతుంది. ఇక్కడ దేవాలయానికి 100 అడుగుల దూరంలో, 4 లక్షల దూరంలో ఉంటుంది. స్వామివారి నిజ స్వరూపం చూపిస్తాను, రండి. స్వామివారి నిజ స్వరూపం ఒరిజినల్ నరసింహస్వామి. మన శరీరం ఎలా ఉందో అలా ఉంటుంది. ఎక్కడ చూసినా మన శరీరం ఎలా ఉన్నా ముట్టుకోవడం ఇట్లా మెత్తగా ఉంటుంది, బుడబుడలాడుతుంటా శరీరం. ఒక్క నిమిషం మళ్ళీ ఇట్లా బుడబుడలాడుతుంటా శరీరం. శరీరంలో ఏ భాగం చూసినా ఇట్లా దిగిపోతుండే లోపలి ఇట్లా ఒకటి నిన్న రోమాలు ఉంటాయి స్వామివారి. ఇవన్నీ రోమాలే గడ్డది కదా. నాభిలోంచి ద్రవం కారుతుంటుంది. ఇదంతా మెత్తగా ఉంది. ఒకటి వస్తుందా, ఒకటి ఉందా, వెన్ను రోమాలు ఉండాలి. వెన్ను రోమాలు చేతికి తగ్గుతున్నాయి చూసారా, వెన్ను రోమాలు చేతికి తగ్గుతున్నాయి చూడండి. శరీరం ఎక్కడ చూసినా శంఖం, చక్రం, గదా, పద్మం. స్వామివారికి శంఖం, చక్రం, గదా, పద్మం. స్వామివారి ఎత్తు 9 అడుగులు 2 అంగుళాలు. స్వామివారి నాభిలోంచి ద్రవం కారుతుంటుంది. ఇట్లా పచ్చగా గారిపోతుంటుంది ఎక్కడికెక్కడికి, ఇట్లా గారి కారుతుంటుంది ఇదంతా. దాన్ని కారిపోకుండా మంచి గంధం పెడతారు ఇదంతా. ఇట్లా కారిపోయి కూడా మంచి గంధం పెడతారు ఇదంతా. ఇట్లా పోనీ కూడా స్వామివారిని గురుసలతో బంధించారు పూర్వకాలంలో. ఇట్లా కరిగి కారుతుంటుంది ఇక్కడ చూడండి ఇదంతా. ఇవన్నీ గురుసలతో బంధించారు స్వామివారిని. ఇదంతా కరిగి కారుతుంటుంది. ఎక్కడ చూసినా ఇట్లా ముక్కున్న మెత్త ఉంటుంది. ఎదురుగాడు ఎక్కడ చూసి ఇట్లా దిగబడుతుంటుంది. ఎక్కడ చూసాను ఇదంతా ఇట్లా దిగబడిపోతుంది ఎక్కడికెక్కడ. పుట్టు నరసింహస్వామి, ఒరిజినల్ నరసింహస్వామి. హేమాచల నృసింహ క్షేత్రం.